హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బాలు గారికి మీకు మంచి అనుబంధం ఉంది కదా మొదటి నుంచి సార్? మా సార్, ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. నేను అగైన్ ఈ ప్రపంచాన్ని నేను వదిలి వెళ్ళే వరకు ఆ గిల్ట్ అన్నది నాలోనే ఉంటుంది. దట్ వారి డిమైజ్కి తెలిసి తెలియకుండా నేను ఒక కారు, ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో అమ్మ అనే సీరియల్ చేస్తున్నాను. నాకు తెలుసండి, పీక్ కోవిడ్ పీరియడ్, నాకు తెలుసు మీరు అక్కడ ఉన్నారు. అండ్ ఐ నో ఫర్ లాస్ట్ 30-35 డేస్ మీరు వర్క్ చేస్తున్నారు అక్కడ, ఏంటి పద్ధతి ఏంటి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్, ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరండి, మా ఒక్క యూనిట్ అని. దాన్ని ఈ వాజ్ ఆస్కింగ్ బేసిక్ ఫుడ్ ఏంటి, ఎలా చేస్తుంది, ఏది పెట్టారండి, అవుట్డోర్ షూటింగ్లు చేస్తున్నారా, చేస్తున్నాం, మరి అక్కడ ఏం చేస్తున్నారు, ఇది మన ఈ దోమలు కొట్టే మందు లాంటిది ఏదో పట్టుకొస్తున్నారు సార్, అది కొడుతున్నారు, మరి అది ఎంతసేపు ఉంటుంది అవుట్డోర్, లేదు సార్ ముందు అసలు అనుకున్న ప్లేస్ అంతా కొడుతున్నారు, తర్వాత విండ్ ఫ్లో దగ్గర నుంచి దూరం నుంచి అది చేస్తున్నారు, సో దట్ యూ అప్పుడు చెప్పారు ఇలాగా అడుగుతున్నారు. నేను విత్ ఆల్ రెస్పెక్ట్ టు ఈటీబీ వాళ్ళే ఇది, సరే మాకే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు మీకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాను అన్నమాట. ఆ మాట మీద చాలామంది తర్వాత నన్ను అడిగారు, ఏమయ్యా ఇలా చేసేవండి. పాపం వాళ్ళందరికీ ఈయన చెప్పిన మాట ఒకటేట, సుధాకర్ అక్కడ ఉన్నాడు, సుధాకర్ వర్క్ చేస్తున్నాడు, సుధాకర్తో నేను మాట్లాడాను, ఐఎమ్ కాన్ఫిడెంట్. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ వారి సినిమా ప్రపంచానికి కానీ సంగీత ప్రపంచానికి సినిమా అందరికీ నేను వ్యక్తిగా తెలియదు అది అది రైట్ ఆర్ రాంగ్ అంటే నాకు ఎందుకో ఆ గిల్ట్ ఉండిపోయింది. గిల్ట్ ఉండటమే కానీ బట్ 100% మనం కాదు కదా, జరిగింది చెప్పాము, అది జరుగుతుందా కాదు. ఇప్పుడు మీకు 35 రోజులు మీరు ఉంటే మీకు ఎవరికి రాకుండా ఒకే రోజు ఉన్నాయి తెలియదు అది. అంటే దేనికైనా అంటారు కదా, కర్తాక్రియ అన్నది ఇంపార్టెంట్, కర్త నేనయ్యానేమో అని అది ఒక భావన, భావనను కాదు ఇట్ ఈస్, ఎందుకంటే నాకు తర్వాత వారు కాలం చేసిన తర్వాత అందరూ మాట్లాడుతున్నప్పుడు అందరూ నువ్వు చెప్పేవు కనుక ఆయన వచ్చారు అన్నది. సో అది ఎందుకో తెలిసి తెలియకుండా ఉన్నది చెప్పాను తప్ప నేను కొత్తగా ఇప్పుడు రామోజీరావు గారికి చేద్దామనో ఈటీవీకి చేద్దామనో మీరేం చెప్పలేదు కదా, మీరు వచ్చి ఆయన పాడండి అని మనం అనలేదు కదా. సో ఆ గిల్ట్ అక్కర్లేదు, బట్ ఉంటుంది మనిషిగా, అంత క్లోజ్ మనిషి కదా. మాకంటే ఆయన మీ అందరికీ బాగా తెలుసు, మనం రోజు మాట్లాడుకునే వాళ్ళం రోజు, అదే యాజ్ అ సింగర్గా, యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఇవన్నీ వారు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నారు. బట్ ఈ స్థాయి దీంట్లో వారి మంచితనం అన్నది ఇంకో శిఖరం. సో యాజ్ అ సింగర్ ఫర్ మామూలుగా మ్యూజిక్ లవర్స్ అందరికీ ది మిస్ ది సింగర్, వ్యక్తిగా పరిచయం వి మిస్ దట్ గుడ్ పర్సన్. నువ్వు ఆయనతో బాగా క్లోజ్ కదా, నాకు ఒక రహస్యం చెప్పు, అసలు బాలు అందరితో చాలా క్లోజ్, ఆప్తుడిలాగా ఎట్టుండేవాడు. ఈ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, బాంబే ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా కానీ అందరూ ఆయన సొంత మనుషుల్లాగా. ఇప్పుడు మేము ఏదో నేను ఒక్కడినే అనుకునేవాడిని, తర్వాత చూస్తే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇదే లెవెల్లో ఉండేవారు. అది వారిలో ఉన్న గొప్పతనం. ఆయన ఎప్పుడైనా మేము పలు సందర్భాల్లో కూర్చుని ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా జనరలైజ్డ్ టాపిక్స్ వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎవరైనా ఎవరి గురించైనా ఏదైనా ఒక నెగిటివ్ వెంటనే ఆయన ఆర్ యూ పర్ఫెక్ట్ అని అడుగుతారు కాదు కదా. అదేంటి ఒకటి, నువ్వు ఇంట్లో ఏం చెప్పి వచ్చావు, ఎక్కడో పని, ఇక్కడికి నా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చుని మనం వేర్ హ్యావింగ్ ఎ డ్రింక్ అని చెప్పి రాలే కదా ఇలాగే. సో డోంట్ టాక్ ఎనీథింగ్, ప్రతి ఒక్కరిలోనే మంచితనం ఉంది, యు టేక్ దట్. వాళ్ళల్లో నచ్చని గుణం ఏమైనా ఉందంటే అది అడాప్ట్ చేసుకోకు, దాన్ని కట్ చేసుకోవడానికి ట్రై చేయి, అదొకటి. అండ్ దెన్ అది వారి దీంట్లోనే ఉంది, ఇమీడియట్గా కలిపేసుకోవటం, అందరితో కలిసి ఉండటం, గుర్తుపెట్టుకోవటం, ఆ మెమరీ అన్నది నిజంగా అది కంప్యూటరే అది, అయ్యోయో. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వారు స్థాయి ఏమిటి అని చూసేవారు కాదు, పెద్ద మ్యూజిక్ డైరెక్టరా, కొత్త మ్యూజిక్ డైరెక్టరా, పెద్ద రైటరా, ఆల్రెడీ ఆ రచయిత కానీ లిరిసిస్ట్ కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సింది ఏమిటి
అన్నది ముందు ఇచ్చేసేవారు. ఆయన అది అంతా ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఉందంటే నా కోసం నేను ఒక పాట పాడుకో, ఒకసారి పాడుకోవచ్చు. నాకు ఇది నాతో ఒక కౌశిక్ గారు అని చెప్పేసి ఒక టమిళ యాక్టర్ అబ్బాయి నాతో వర్క్ చేశారు. ఈ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్, ఇది నాకు తెలీదు, ఆ కౌశిక్ గారే చెప్పారు. ఒక పాటకి సార్ని పిలిచారు, సార్ లిరిక్ చూశారు, పాట నేర్చేసుకున్నారు, పాట అంతా పాడేశారు. అయిపోయింది, అయిపోయిన తర్వాత ఓకే సార్ టేక్ ఓకే అని. అప్పుడు ఆయన అన్నట మీరు ఏమనుకోకపోతే నాకు ఈ పాట ఇంకొకసారి పాడుకోవాలనుంది, మీకు కావాలంటే రికార్డ్ చేసుకోండి లేకపోతే వద్దు. మనం కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉంటుంటే రికార్డ్ చేద్దామన్నారు. యూ వోంట్ బిలీవ్ ఇట్, అయిపోయిన వెంటనే సార్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ దెన్ వాట్ వీ ఆస్క్ ఫర్ యూ సార్. దట్ సాంగ్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ సాంగ్. సో ఈ అడాప్టబిలిటీ అనుకుంటే దీన్ని ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, పాపం వాళ్ళకి చెప్పాలి చెప్పలేము, చెప్తే హర్ట్ అవుతారేమో. సో దిస్ వాజ్ వన్ క్వాలిటీ ఈ ఇంబైబ్డ్. దాంతో ఏంటంటే ఆత్మీయత వచ్చేస్తుంది పీపుల్స్. అందుకే ప్రతి వ్యక్తి మీరు ఇందాలన్నట్టే ఆ మాట కరెక్ట్ మాట, ప్రతి ఒక్కరూ స్టార్ట్స్ ఓనింగ్ ఏం సార్ అంటే మా అని, బట్ ప్రతి ఒక్కరూ అదే. నేను ఆ బాగా బిజీగా ఉన్న రోజుల్లో చాలా ఈర్షిపడేవాడిని, నాకు బాగా క్లోజ్, నాకు ఒక్కడికే క్లోజ్ అనుకునేవాడిని. అది ఎక్కడ ఏ మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్ళినా కానీ ఈయన వాళ్ళంతా. ఓ నాకు ఒక ఒక సందర్భం బాగా గుర్తు, గురుగారు జింజాల్ గారు ఒకరోజు ఫోన్ చేశారు, సుధా ఎక్కడ ఉన్నావు, ఖాళీగానే ఉన్నాను. సరే మన పామ్ గ్రో కాటేజ్ 77కి వచ్చేసి ఈయన అలాగే సార్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఏం లేదు వచ్చాను గెట్ టుగెదర్. ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, సుందరరామూర్తి గారు, జింజాల గారు తమిళ నుంచి ఇంకొకళ్ళు, వీళ్ళందరితో పాటు సార్ ఏమో మెల్లిగా జాయిన్ అయ్యారు. ఎ ఫీస్ట్ ఆఫ్ లిరిక్స్ అంతే. ఒక్కొక్కరు ఆత్రేయ గారు పాట గురించి ఆరుద్ర గారు మాట్లాడడం, ఆరుద్ర గారు పాటల గురించి ఆత్రేయ, వీళ్ళిద్దరు కలిపి సుందరయ్య ఆ పాట ఎలా రాసేవాడిని, గురుగారు దీంట్లోంచి పికప్ చేశారని దీంట్లో పెట్టి ఇవన్నీ. వీ స్టార్టెడ్ అరౌండ్ 7:30, 9:30కి సార్ వచ్చారు. ఇంకా అక్కడి నుంచి పాట అనడం, ఆయన పాడడం, పాట అనడం, వినప 4:00. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ సార్, నేనున్నాను, ఐ వాస్ ఇన్ఛార్జ్ దెబ్బ. జన్మ తరించిందమ్మా. ఓన్లీ మనకి అప్పుడు మొబైల్స్ లేవు, ఓన్లీ విండమే. అండ్ ఆల్కహాల్ అనేది 0 సార్. సార్ వచ్చే ముందు వరకు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ 1 డ్రింక్. దాని తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ మ్యూజిక్, 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 మ్యూజిక్. అది నీ నా అని కాదు, అన్ని పల్లవులు టాక 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 పాడు. దాంతో ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళ బలు ఆ పాట ఒకసారి పాడవాడి దాని ఫీస్ట్ అనమాట. అది అవి తలుచుకుంటున్నప్పుడు అరే ఇవన్నీ ఇవాళ మిస్ అయిపోతున్నాను అనిపించింది. ఇవాళ అంత ఆత్మీయత లేదు, ఓపెన్గా చెప్పాలంటే అంత టైం కూడా లేదు. నువ్వు చెప్పినంత పేర్లు ఉన్నాడు, నలుగురు కలిసి కూర్చోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఆర్ దేవర్ ఎప్రిషియేటింగ్ ది వర్క్ సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను నిలదొక్కుకోవాలి, నేను ఒక స్థానాన్ని సంపాదించాలి, నాకు పేరు రావాలి, అది పుట్టుకతో భగవంతుడి ఇచ్చిన ఒక క్వాలిటీ. బట్ అట్ ది సేమ్ టైం ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని మెచ్చుకోవడం అన్నది అది మనమంతటా మనం డెవలప్ చేసుకుంటే కానీ రాదు. అది ఉంటుంది ప్రతి మనిషిలో, భగవంతుడి చిన్న వరమే అది. బట్ దాన్ని డెవలప్ చేసుకోవడం మనకు ఉండాలి. దట్ వాస్ అప్పుడు ఇది అవి అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, దట్ ఈస్ వేర్ హీ స్టార్టెడ్ ఓనింగ్. ఎవ్రీబడి యూస్ టు ఓన్ హిమ్ వెరీ మచ్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పరిచయం అయిన తర్వాత సొంత మనిషి, సొంత మనిషి, దాంట్లో ఈర్షలు. నేను దగ్గరుండి చూశాను కదా, నువ్వు ఎలా అంటావు, నేను అదే సార్. హీ వాస్ ఎ గ్రేట్ 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 హ్యూమన్. అందరికీ అతనితో ఉన్న పరిచయం గొప్పతనం ఆ టైంలో మనం అందరం ఉంటాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.